नमस्ते वेलकम टू बीएजे न्यूज़ बुलेटिन लो मुंदुगा हेडलाइंस इक विश्रांति तीसुकुंटा वच्चे एन्निकल्लो पोटी चेयबोनन्न मंत्री धर्मान ई ఒక్కసారికి పోటీ చేయమని సీఎం జగన్ చెప్పారని వెల్లడి కాంగ్రెస్ బీజేపీకి దిమ్మ తిరిగేలా బిఆర్ఎస్ మానిఫెస్టో ఉంటుందన్న మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ కు 40 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని ఎద్దేవా సంతకాలు పెట్టి కూడా సంబంధం లేదంటే ఎలా అని ప్రశ్నించిన విజయసాయి కొల్లగొట్టిన సొమ్ములో అచ్చన్నకు తక్కువ వాటా వచ్చిందని ఎద్దేవా వరుస చేరికలతో బిఆర్ఎస్ కు తామే ప్రత్యన్మాయం అంటున్న కాంగ్రెస్ 80 నుంచి 90 సీట్లు గెలుస్తామన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇతర దేశాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం భారత్కు లేదన్న విదేశాంగ మంత్రి కెనడాలో అతివాదులు ఆశ్రయం పొందుతుండడం ఆందోళనకరమని వ్యాఖ్య ఇక డీటెయల్స్ చూస్తే ఇక చాలు రాజకీయాల నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకుంటా అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ తాను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చానని 4 దశాబ్దాల పాటు కొనసాగానని పేర్కొన్నారు ఇక విశ్రాంతి తీసుకుంటానని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని సీఎం జగన్కు చెప్పానని తెలిపారు పార్టీ కోసం పని చేస్తాను కానీ ఎక్కువ కష్టపడలేనని తనను వదిలేయాలని కోరానని అన్నారు అయితే జగన్ మాత్రం ఈ ఒక్కసారికి పోటీ చేయాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు తాను 12 సార్లు పోటీ చేసి 6 సార్లు విజయం సాధించానని గెలుపోటములతో పెద్దగా తేడా ఉండదని అన్నారు వచ్చే ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తే గెలిచి మీ సేవకుడిగా ఉంటానని ఓడిపోతే స్నేహితుడిగా ఉంటానని చెప్పారు తనకు ఈ గౌరవం దక్కడానికి మీరే కారణమని కాబట్టి ఈ విషయాలన్నీ మీతో చెబుతున్నానని ధర్మాన వివరించారు త్వరలో కాంగ్రెస్ బీజేపీకి దిమ్మ తిరిగేలా అద్భుతమైన బిఆర్ఎస్ మానిఫెస్టో రానుందని సీఎం కేసీఆర్ త్వరలో ఆ శుభవార్త చెబుతారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నల్గొండ జిల్లా నకరేకల్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ కు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని 24 గంటల నాణ్యమైన కరెంటు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పాలనలో బాగుందా తమ పాలనలో బాగుందా ప్రజల్నే కోరదామని దాని మీదే ఎన్నికలకు వెళ్దామని విపక్షాలకు సవాల్ విసిరారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో తెలంగాణ తరహాలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు అక్కడ చేయలేనిది తెలంగాణలో ఎలా సాధ్యమవుతుందని హరీష్ రావు నిలదీశారు ఎక్కడన్నా ఏ ఊర్లన్నా కరెంట్ కోసం ఎదురుచూపులు ఉన్నాయా ఇలా కేసీఆర్ గారు మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు మున్పట్లక మోటార్లు గాల్తలేవు మున్పట్లక ట్రాన్స్‌ఫార్మర్లు గాల్తలేవు ఎన్ని మోటార్లు పెట్టినా రైతులను కోనేయని అడిగేటోళ్ళు లేరు కాల్వ మీద పెట్టినా కొత్తగా బోర్లు వేసినా బాయిలర్లో పెట్టుకున్నా ఎంత మంది ఎంత కరెంట్ వాడినా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసిండ్రు గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంట్ పొద్దుందాకా 3 గంటలు దొంగ రాత్రి 3 గంటల కరెంట్ ఇచ్చిన ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా ఇలా కరెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేమని ఊరేగుతున్నారు ఏమొస్తది కాంగ్రెస్ వస్తే మళ్ళా కరెంట్ పోతది మొన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు ఏ కేసీఆర్ పనిలేక 24 గంటల కరెంట్ ఇస్తుండట 3 గంటలు ఇస్తే చాలట 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతాడంటాడు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుతదా 3 గంటలు ఇస్తే చాలా కరెంటు జగ ఒకసారి నేను అడుగుతున్నా 3 గంటలు చాలనేటోళ్ళు ఈ మీటింగ్లు ఎవరైనా ఉంటే శైలావట్టుది 3 గంటలు చాలు చాలా 3 గంటల వరకన్నా మరి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినట్టు 24 గంటల కరెంట్ కావాలన్న వాళ్ళు శైలావట్టుని చూస్తా 24 గంటలు కావాలంటోళ్ళు మరి ఓ గింతే కదా నేను ముచ్చట చెల్లే దించుంది గింతే ముచ్చట 3 గంటలు కావాలంటే కాంగ్రెస్ కి అయింది 24 గంటలు కావాలంటే కారుకి అయింది లింగన్నని గెలిపింది ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది వరుస చేరికలతో బిఆర్ఎస్ కు తామే ప్రత్యన్మాయం చెప్పడంతో పాటు అధికారం కూడా తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 90 సీట్లు గెలుచుకోబోతోందని స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే ఇదిలా ఉండగా తాజాగా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు
2007లో T20 ప్రపంచ కప్ లో భారత ఆల్ రౌండర్ యువరాజ్ ఇంగ్లాండ్ బౌలర్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. దీంతో కోపోద్రిక్తుడైన యువి స్టూవర్ట్ బ్రాడ్ వేసిన తర్వాత ఓవర్లో 6 బంతులకు 6 సిక్స్లు కొట్టి టీమ్ ఇండియా గెలుపును మరింత సులువు చేశారు. దీనిని ట్విట్టర్ వేదికగా గుర్తు చేసిన రేవంత్ ఆ 6 సిక్స్లు భారత్ జట్టు గెలుపునకు ఎంత కృషి చేశాయో, టీ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా వచ్చే ఎన్నికల్లో అంతే ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. టీమిండియా మాదిరి కాంగ్రెస్ గెలుపు ఎన్నింగ్స్ కోసం వెయిట్ చేయండి అంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. స్కేల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై తొలి నుంచి ఆరోపణలు చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా స్పందించారు. సంతకాలు పెట్టి కూడా ఆ స్కామ్ తో తనకు సంబంధం లేదంటే ఎలా అని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నను ప్రశ్నించారు. కొల్లగొట్టిన సొమ్ములో తక్కువ వాట ముట్టిందనా అని నిలదీశారు. ఇక లోకేష్ అయితే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తన శాఖ పరిధిలోనిదే కాదని తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. సిఐడి దగ్గర చిట్టా అంతా ఉందని, ఎవరి ప్రమేయం ఎంతో పక్క ఆధారాలతో తేలుస్తారని విజయసాయి ట్వీట్ లో పేర్కొన్నారు. కెనడా మెతక వైఖరి కారణంగా కొన్నేళ్ల నుంచి అతివాదం మళ్లీ బుసలు కొట్టడం ప్రారంభించిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ హింసకు దారి తీయకూడదంటూ కెనడాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ, మాది ప్రజాస్వామిక దేశం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో మేము ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ హింసకు దారి తీయకూడదని మేము స్పష్టంగా చెబుతున్నామని మంత్రి పేర్కొన్నారు. కెనడాలో అతివాదులు ఆశ్రయం పొందుతుండటం ఆందోళనకరమని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని అమెరికా దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. కెనడాలో పరిస్థితుల కారణంగా భారత దౌత్యవేత్తలు ఎంబసీకి వెళ్లేందుకు కూడా వెనకాడుతున్నారని మంత్రి తెలిపారు. వారు బహిరంగంగా బెదిరింపులకు గురవుతుండటంతో కెనడా పౌరులకు భారత వీసాలు నిలిపివేయాల్సి వచ్చిందని జైశంకర్ వెల్లడించారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టరూపం దాల్చింది. ఇక ఇప్పటికే లోక్సభ రాజ్యసభ ఆమోదం పొందిన ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దాంతో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కాస్త మహిళా రిజర్వేషన్ల చట్టంగా మారింది. ఈ మేరకు ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయగానే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నూతన మహిళా రిజర్వేషన్ల చట్టం ప్రకారం లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని శాసనసభల్లో ఉండే సీట్లలో మహిళలకు 33% కల్పించాల్సి ఉంటుంది. ఇక ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఏజీ న్యూస్.